ओम वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। भगवते ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय। ओम वासुदेवाय, ओम ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. సో మనము శ్రీమద్భాగవతము మొదటి స్కందంలో మొదటి అధ్యాయంలో మొదటి రెండు శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు మనము మూడవ శ్లోకం నుంచి చూద్దాం. సో వ్యాసదేవుడు ముందుగా భాగవతంని రచించడానికంటే ముందు దేవాది దేవుడైనటువంటి వాసుదేవుణ్ణి, శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. సో శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తూ ఆయన శ్రీకృష్ణ భగవానుడి కోసం ఆయన చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడి యొక్క ఏడు లక్షణాలని తెలియజేశారు. ఆ తర్వాత ఆయన రాయబోయేటువంటి శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేశారు, ఏడు లక్షణాలని తెలియజేశారు. అది మనం నిన్నటి శ్లోకంలో మనం చర్చించుకున్నాం. ఈరోజు శ్రోతలు అంటే ఎవరైతే వింటున్నారో, వినాలి అని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా వ్యాసదేవుడు ఆహ్వానం పలుకుతున్నారు. సో ఏ విధంగా ఆహ్వానం పలుకుతున్నారు అనేటువంటిది ఈ రోజు శ్లోకంలో మూడవ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. మూడవ శ్లోకం. నిగమ కల్పతరోర్ఘలితం ఫలం సుఖముఖాత్ అమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా. ఓ భావుకులారా, రసికులారా, వేదవాంగ్మయం అనబడి కల్ప వృక్షము యొక్క పక్వఫలమైనటువంటి శ్రీమద్ భాగవతమును ఆస్వాదింపుడు. ఇది శ్రీ సుఖదేవ గోస్వామి ముఖత వెలువడి ఉన్నది. తత్కారణముగా ఈ ఫలము మరింత మధురముగా ఒప్పారి దాని అమృత రసము ముక్త పురుషులతో సహా సర్వులకు ఆస్వాదనీయమై ఉన్నది. సో చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. శ్రీమద్ భాగవతంని పక్వ ఫలంతో పోల్చారు ఈ శ్లోకంలో. వేదవాంగ్మయము అనబడేటువంటి కల్పవృక్షం మీద మనకి దొరికేటువంటి పక్వ ఫలం ఏదైతే ఉందో ఆ పక్వ ఫలం శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు వ్యాసదేవుడు. అంటే కల్పవృక్షము అంటే మనకి ఏది కోరుకుంటే అది ఇస్తుంది కల్పవృక్షం. వేదాలని కల్పవృక్షాలతో పోల్చారు. ఎందుకు అంటే వేదాలు కూడా మనం ఏం కోరుకుంటే అవి ఇస్తాయి. భౌతికమైనటువంటి కోరికలు కోరుకున్నా కానీ వేదాలలో సొల్యూషన్ ఉంది, ఏం చేయాలి అనేటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటి కోరికను కోరినా కానీ ఆధ్యాత్మికమైనటువంటి సాధనకి, ఆధ్యాత్మికమైనటువంటి పురోగతికి అవసరమైనటువంటి అన్ని రకాల భక్తి యోగాల గురించి కూడా తెలియజేయబడి ఉంది. కాబట్టి ఏదైతే కల్పవృక్షం మనం ఏది కోరుకుంటే అది ఇస్తుందో అలాంటి కల్పవృక్షంతో శ్రీమద్ భాగవతము అలాంటి కల్పవృక్షం మీద, అంటే వేదాలు అనబడేటువంటి కల్పవృక్షం మీద ఒక పండినటువంటి పక్వ ఫలంతో పోల్చారు శ్రీమద్ భాగవతాన్ని. ఇంతకు ముందు వరకు భాగవతం యొక్క ఘనతను చెప్పినటువంటి వ్యాసదేవుడు ఇప్పుడు భాగవతం యొక్క, భాగవతాన్ని ఆస్వాదించడంలో ఉన్నటువంటి ఎంత మధురము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ. మామూలుగానే భాగవతం చాలా మధురంగా ఉంటుంది. వేదాలలో సారం ఏదైతే ఉందో ఆ సారము శ్రీమద్ భాగవతం. మనం చూడండి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, చెట్టు దగ్గర ఏమైనా పొందొచ్చు. చెట్టు వేరు పొందవచ్చు, చెట్టు కొమ్మను పొందవచ్చు, చెట్టు ఆకును పొందవచ్చు, చెట్టు యొక్క ఫలాన్ని పొందవచ్చు, చెట్టు యొక్క ఎండిపోయినటువంటి ఆకుల్ని పొందవచ్చు, విత్తనాలను పొందవచ్చు, ఏదైనా పొందవచ్చు. కానీ వీటన్నిటిలో ఉత్తమమైనది ఏమిటి? అన్నిట్లోనూ మనం ఆస్వాదించదగినది ఏమిటి? ఫలం, పండు పండు మాత్రమే. కాబట్టి వేదాలలో మనం ఆస్వాదించదగినది ఏదైనా ఉంటే అది శ్రీమద్ భాగవతం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మామూలుగానే అది పండు కాబట్టి అది మధురంగానే ఉంటుంది. పైగా ఆ పండుని గనక చిలుక గనక రుచి చూసిందనుకోండి,
అప్పుడు అది ఇంకా మధురంగా ఉంటుంది. కాబట్టి ఈ వేదాల నుంచి ఇవ్వబడినటువంటి, కల్పవృక్షం నుంచి వచ్చినటువంటి ఈ శ్రీమద్ భాగవతం అనేటువంటి పండు మామూలుగానే మధురంగా ఉంటుంది, కానీ సుఖదేవ గోస్వామి ముకుత రుచి చూడబడినటువంటి ఈ పండు ఇంకా మధురంగా ఉంటుంది. అది వ్యాసదేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఈ పండు గురించి ఏం చెప్తున్నారు అనంటే, దీనిని మనము తాగాలి, మధురమైనటువంటి ఈ పండుని తాగాలి అని చెప్తున్నారు. పండుని ఎలా తాగుతారండి? పండుని తింటారు కానీ ఎవరైనా తాగుతారా? పండుని ఇక్కడ తాగాలి అని చెప్తున్నారు. ఎందుకు చూడండి, శ్లోకం నెంబర్, ఈ శ్లోకంలో మొదటి లైన్లో ఫలం అనేటువంటి విషయాన్ని చెప్పారు. నిగమకల్ప తరోర్ఘలితం ఫలం, అంటే ఇది ఒక పండు. ఇక రెండవ లైన్లో చూస్తే సుఖముఖాన్ అమృతధవ సంయుతం, ఎప్పుడైతే ఇది సుఖదేవ గోస్వామి ముకుత వెలువడిందో అప్పుడు అది ద్రవంగా మారిపోయింది. అందుకని ఇక్కడ అమృత ద్రవ సంయుతం. అందుకనే పిబత భాగవత రసమాలయం, రసమాలయం అంటే గ్రంథాలయం, అంటే గ్రంథాలు దొరికేటువంటి ప్లేస్. ఓకే, దుఃఖాలయం అంటే దుఃఖాలు ఉండేటువంటి ప్లేస్, రసమాలయం అంటే రుచి టేస్ట్ దొరికేటువంటి ప్లేస్. అంటే శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించాలి మనం. సో ఈ శ్రీమద్ భాగవతాన్ని పిబత భాగవతం అంటే తాగండి అని చెప్తున్నారు, ఆస్వాదించండి అని చెప్తున్నారు. మరి అది ఎలా, పండుని ఎలా తాగుతారు అని అంటే, మామూలుగా చూస్తే మనం ఏదైనా సరే పక్వము చెందినటువంటి పండును చూస్తే అందులో మనం పారేసేటువంటి విషయాలు ఉంటాయి కొన్ని. ఏంటివి అవి? ఆ పండు యొక్క తోలు, పైన ఉన్నటువంటి స్కిన్ను ఏదైతే ఉంటుందో అది మనం తినం, అది పడేస్తాం. లోపల కూడా ఒక గింజ ఉంటుంది, ఆ గింజను కూడా మనం తినం, పడేస్తాం. కాబట్టి ఆ పండు మనము కొరుక్కొని తిని ఏదైతే అవసరం లేదో, ఏదైతే పడేయాలో అది పడేసి, పడేయకూడనటువంటి గుజ్జు లాంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది మాత్రమే తింటాం. కానీ శ్రీమద్ భాగవతంలో పడేయటానికి ఏమి లేదు. ఆ తొక్క పనిచేస్తుంది, తొక్క ఉండదు, లోపల ఇత్తు ఉండదు. సో ఉన్నదంతా కూడా రసంలా ఉంది, జ్యూస్లా ఉందన్నమాట. కాబట్టి ఆ జ్యూస్ని మనం ఆస్వాదించాలి అని ఇక్కడ మనకి ఆహ్వానాన్ని పలుకుతున్నారు. ఇది దీనిని ఎలా చదవాలి అని అంటే, దీనిని మనము ఏ స్కాలర్స్ లాగా తయారవడం కోసం, అంటే ఒక తత్వవేత్త అవడం కోసం చదవడమా, లేదు అనంటే సంస్కృతం నేర్చుకోవడం కోసం చదవాలా, లేదు అంటే పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం చదవాలా, లేదంటే అనేక యాంగిల్స్లో మనము దీన్ని ఒక కథను నేర్చుకోవడం కోసం చదవాలా, అనేక కథలు ఉంటాయి కాబట్టి అనేక కథల్ని మనము అర్థం చేసుకోవడం కోసం చదవాలా, దేని పర్పస్తో అయినా చదవచ్చు. కానీ మనం వదిలేయకూడనటువంటి విషయం ఏమిటి అనంటే భక్తి కోసం చదవాలి. శ్రీమద్ భాగవతం అనేటువంటిది శ్రీకృష్ణ భక్తి, శ్రీకృష్ణుడి యొక్క ప్రేమని పొందడం కోసం చదవాలి. సో అది శ్రీకృష్ణ భగవానుడికి ద్వారా, శ్రీకృష్ణ భాగవతం అంటేనే భగవంతుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఆ భగవంతుడికి భక్తి అనేటువంటిది పెంపొందించే విధంగా మనకి భాగవతం అనేటువంటిది చదవాలి. అయితే ఈ శ్రీమద్ భాగవతాన్ని మళ్ళీ 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 చదవాలి అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ముహురహో రసికా భువి భావుక, భావుక అంటే, భావుక అంటే భావం వ్యక్తం చేయడం. అంటే ఇప్పుడు మనము కొంతమంది భగవంతుని దర్శనం చేసుకున్నారనుకోండి, భగవంతుని దర్శనం చేసుకోగానే మనకు తెలియకుండానే మన భావం వ్యక్తమైపోతుంది, అంటే ఎక్స్టసీ, తన్మయత్వం వస్తుంది. లేదంటే భగవంతుడి యొక్క కీర్తన చేస్తుంటే తన్మయత్వం వస్తుంది. అలానే శ్రీమద్ భాగవతాన్ని, జ్యూస్ లాంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని తాగితే కూడా తన్మయత్వం వస్తుంది. సో ఆ తన్మయత్వం, ఇప్పుడు మామూలుగా చూడండి, బాగా తాగడం అలవాటు ఉన్నవాడు ఏం చేస్తాడు, బాగా తాగడం అలవాటు ఉన్నవాడు వానికి అందులో దాన్ని ఆస్వాదిస్తాడు, దాన్ని ఆస్వాదించేటప్పుడు బాగా తాగుతాడు, తాగిన తర్వాత తన్మయత్వం వచ్చేస్తుంది, మూర్చిపోతాడు, పడిపోతాడు.
పడిపోయినటువంటి వాడు కొంచెం ఓపిక రాగానే లేదంటే మంచి స్పృహ రాగానే మళ్ళీ లెగుస్తాడు, లెగిసి మళ్ళీ తాగుతాడు, మళ్ళీ తాగి మళ్ళీ స్పృహను కోల్పోతాడు. స్పృహను కోల్పోయినటువంటి వాడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ స్పృహ అనే మళ్ళీ తాగేస్తాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ తాగుతాడు, మళ్ళీ పడిపోతాడు. ఎందుకంటే అందులో వానికి టేస్ట్ రుచి అనేటువంటిది దొరికింది. అలానే శ్రీమద్ భాగవతాన్ని కూడా తాగేటువంటి వాడు పదే పదే చదవాలి, పదే పదే శ్రవణం చేయాలి. పదే పదే శ్రవణం చేయటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, అలానే శ్రవణం చేస్తాడు, తన్మయత్వాన్ని పొందుతాడు, శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదిస్తాడు, తిరిగి మళ్ళీ చదువుతాడు, మళ్ళీ తన్మయత్వాన్ని పొందుతాడు, మళ్ళీ చదువుతాడు, మళ్ళీ తన్మయత్వాన్ని పొందుతాడు. అంటే మనం ఏమనుకుంటామంటే శ్రీమద్ భాగవతం అనేది ఒకసారి చదివేశానండి నేను, మనకు మొత్తం అయిపోయిందండి అని. అలా కాదు, శ్రీమద్ భాగవతం అనేటువంటిది పదే పదే చదవాల్సినటువంటి విషయం. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి జ్యూస్ అలాంటిది, అందులో ఉన్నటువంటి రసం అలాంటిది. సో ఈ రసాన్ని మనము ఆస్వాదించాలి. ఈ రసాన్ని ఒకసారి చదివితే ఆస్వాదించగలిగేటువంటి రసం కాదు ఇది, పదే పదే ఆస్వాదించగలిగేటువంటి రసం ఇది. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మనము ఈ విధంగా మనం ఆస్వాదించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఏమిటి లాభం, ఎలా మనకి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని చదవడం, పదే పదే చదవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, ఎలా మీరు మాకు చెప్తారు? పోయినసారి చదివిందే, ఇప్పుడు చదివాను, ఇప్పుడు చదివిందే, మళ్ళీ రేపు చదువుతాను, నాకు ఎలా తేడా వస్తుంది, ఏమిటి ఆ ఆస్వాదన ఎలా పెరుగుతుంది అని అంటే, ఒక 2 సంవత్సరాల క్రితం భాగవతం చదివినప్పుడు మన అవగాహన వేరుగా ఉంటుంది, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే భాగవతాన్ని మళ్ళీ మనం చదువుతున్నప్పుడు మన అవగాహన ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకు అంటే మన అవగాహన అనేటువంటిది మన బుద్ధి మీద, మన అవగాహన అనేటువంటిది మనం భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ మీద ఆధారపడి ఉంది. అప్పటి నుంచి మనం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి చాంటింగ్, ఏదైతే జపం చేసామో, కొన్ని 100 సార్లు 1000 సార్లు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుని ఉన్నాం, కాబట్టి మన అవగాహనలో మార్పు వచ్చేస్తుంది. అలానే భగవంతుడికి సేవ చేసి ఉన్నాం మనం, విగ్రహారాధన చేసి ఉన్నాం మనం, దానివల్ల కూడా మనలో భక్తి భావం పెరుగుతుంది, దానివల్ల కూడా మనం భాగవతాన్ని ఇంకా గొప్పగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనము భక్తిలో ఎంత ముందుకు వెళ్తూ ఉన్నామో అంత ఎక్కువగా భాగవతాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని మనలో అనుభవం పెరిగిన తరువాత చదవగా చదవగా, సేవ చెయ్యగా చెయ్యగా, భక్తి పెరగగా పెరగగా, మనకి అనుభవం అనేటువంటిది భక్తిలో పెరిగిన తరువాత శ్రీమద్ భాగవతాన్ని చదివితే దాన్ని ఇంకా వేరుగా అర్థం చేసుకుంటాం, ఇంకా ఆనందించగలుగుతాం, ఇంకా ఆస్వాదించగలుగుతాం. ఎన్నో నిగూఢమైనటువంటి అర్థాలు మనకి తెలుస్తూ ఉంటాయి. శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం అది. అయితే కావాల్సింది జ్ఞానం కాదు, కావాల్సింది బుద్ధి కాదు, కావాల్సింది ఏదో భౌతికమైనటువంటి డిగ్రీలు కాదు, కావాల్సింది మనకి భక్తి. ఎప్పుడైతే మనకి భక్తి ఉంటుందో శ్రీమద్ భాగవతాన్ని మనము అర్థం చేసుకోగలం, శ్రీమద్ భాగవతంలో మనము మునిగిపోగలం, తేలిపోగలం. సో ఆ విధంగా మనం భాగవతాన్ని ఎందుకు చదువుతాము, ఎందుకు చదువుతాము అని అంటే, శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఆస్వాదించాలి, శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ కూడా సీరియస్గా తీసుకుని మన జీవితంలో అప్లై చేయాలి. అందుకోసం శ్రీమద్ భాగవతం చదువుతాం. అంతేకాని శ్రీమద్ భాగవతాన్ని ఏదో కథలాగా వినేసి వెళ్ళిపోయేటువంటి భౌతికమైనటువంటి ఒక సినిమా లాంటిది కాదు శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అనేటువంటిది మన జీవితాలనే మార్చేస్తుంది. శ్రీమద్ భాగవతం అనేటువంటిది భగవంతుడికి సంబంధించింది కాబట్టి మనకి కృష్ణ ప్రేమను అందిస్తుంది. సో కృష్ణ ప్రేమను పొందినటువంటి వాడికి ఇంకా ఏమీ అవసరం లేదు. అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి అన్నిటినీ పొందేస్తాడు శ్రీమద్ భాగవతాన్ని చదవడం వల్ల. ఎందుకంటే అన్నిటికంటే మించినటువంటిది శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమ కాబట్టి. ఇందులో ప్రతి శ్లోకంలోను ప్రతి పదంలోను అనేక అనేక అర్థాలు ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా మళ్ళీ మళ్ళీ చదివితే తప్ప మనము అర్థం చేసుకోలేము. అయితే శ్రీమద్ భాగవతము అనేటువంటిది వేదాల నుంచి వచ్చినటువంటి సారము కాబట్టి, మరి వేదాలకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, వేదాల నుంచే మనకి పురాణాలు వచ్చాయి, కావ్యాలు వచ్చాయి,
వేదాల నుంచే శ్రీమద్ భాగవతం కూడా వచ్చింది. అయితే వేదాల నుంచి ఒకవేళ మనం ఇవన్నీ చదువుకుండా వేదాలు చదివామనుకోండి, వేదాలు చదివితే వేదాలు చేస్తాయి. వేదాలను చదివితే మనం అన్ని అర్థం చేసుకోలేము. సో చాలా హై లెవెల్లో ఉంటుంది. సో వేదాలు మనకి ప్రభువు లాంటివి, మన యొక్క పాలకులు లాంటి వాడు, మన పాలకుడు ఎవరైతే ఉంటారో అది వేదం. అదే పురాణం అనుకోండి, పురాణాన్ని మనం చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. పురాణంలో చెప్పబడినటువంటి విషయాలు చాలా సులువుగా మనము అర్థం చేసుకుంటాం, ఎందుకంటే అవి కథల రూపంలో ఉంటాయి, భక్తులకి సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి. పురాణాల్లో ఉదాహరణలతోటి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి పురాణాలు మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి పురాణాలు మనకి మిత్రుడు లాంటి వాడు, అంటే మనం వెళ్ళి మన మిత్రుడిని మనము ఏ విధంగా అయితే పలకరించి మంచి చెడ్డలు ఎలా తెలుసుకుంటామో ఆ విధంగా మనం పురాణాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన మిత్రుడు ఎంత సన్నిహితుడైనా కానీ మనకి ఆయనలో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్ని మనకి చెప్పరు. శ్రీమద్ భాగవతం కూడా మనకి మిత్రుడే, కానీ శ్రీమద్ భాగవతము మనకు అన్నిటినీ రివీల్ చేయాలి. నిగూఢమైనటువంటి విషయాలను కూడా నిగూఢ రివీల్ చేయాలి. అంటే మనకి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు అయి ఉంటే కనుక శ్రీమద్ భాగవతము, అప్పుడు మనకి అన్ని రహస్యాలని మనకి చెప్పేస్తారు. ఏ విధంగా అయితే మన మిత్రులు మనకి రహస్యాలన్నీ చెప్పేస్తారో ఆ విధంగా శ్రీమద్ భాగవతం కూడా, భాగవతంతో కూడా మన మిత్రత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనకి అన్ని రహస్యాలు శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఇక శ్రీమద్ భాగవతము ఒక కావ్యము, కావ్యము ద్వారా మనకి ఏమొస్తుంది? ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు ప్రేమించినటువంటి వ్యక్తికి వెళ్ళి ఒక కవిత రాసి వినిపించారనుకోండి, ఏమవుతుంది? ఆ ప్రేమించినటువంటి వ్యక్తికి ఎవరైతే కవిత రాసి వినిపించారో వాళ్ళ మీద ప్రేమ పెరుగుతుంది. అంటే శ్రీమద్ భాగవతము ఎలాంటిది అని అంటే, వేదాల ద్వారా అంటే ఒక ప్రభువుల, పురాణాలు అంటే ఒక మిత్రుడుల, కావ్యము అంటే ఒక ప్రేమను అందించేలా శ్రీమద్ భాగవతం ద్వారా మనం ఈ మూడింటిని పొందగలం. సో అది శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనం. శ్రీమద్ భాగవతము మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగి చేస్తుంది. అంటే ఏ విధంగా అయితే ఒక లైట్, ఒక గదిలో లైట్ వేయగానే గదిలో ఉన్నటువంటి చీకటంతా ఏ విధంగా తొలగిపోతుందో ఆ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోయి అంధకారం అంతా పోయి వెలుగుని నింపుతుంది. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని ఒక గదిలో లైట్తో పోల్చవచ్చు, లేదంటే శ్రీమద్ భాగవతాన్ని సూర్యుడితో పోల్చవచ్చు. సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయించగానే లోకంలో కూడా ఏ విధంగా అయితే అంధకారం పోయి వెలుగు వస్తుందో ఆ విధంగా శ్రీమద్ భాగవతం ఎవరైతే చదువుతారో, ఈ శ్రీమద్ భాగవతం ఎవరికైతే అందుబాటులో ఉంటుందో వారందరికీ కూడా అజ్ఞానం అనేటువంటిది, అంధకారం అనేటువంటిది పోతుంది, వెలుగు మాత్రమే నిండిపోతుంది. శ్రీమద్ భాగవతాన్ని మనము ఇంకా మోహినీదేవితో కూడా పోల్చవచ్చు. ఎందుకు మోహినీదేవితో పోల్చాలి అని అంటే, శ్రీమద్ భాగవతము అందరికీ అర్థం కాదు. మోహినీదేవి అమృతాన్ని దేవతలకి రాక్షసులకి పంచే బాధ్యతను తీసుకుంది, కానీ అమృతాన్ని రాక్షసులకు పంచిందా? పంచలేదు. అమృతాన్ని ఓన్లీ దేవతలకే పంచింది. పరపాత్మ ఒక అసురుడు భాగవత అమృతాన్ని తాగాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే మోహినీదేవి విష్ణుమూర్తి అవతారంలోకి వచ్చేసి శిరస్సును ఖండించేశారు. అంటే శ్రీమద్ భాగవతం కూడా ఎవరికి అర్థమవుతుంది అని అంటే, దైవీ స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, అసురు స్వభావం ఉన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి శ్రీమద్ భాగవతం ఒక మోహిని రూపంలో మనము ఊహించుకోవచ్చు. కాబట్టి శ్రీమద్ భాగవతము అనేటువంటిది మనలో ఉన్నటువంటి అసుర స్వభావాలన్నింటినీ పోగొట్టి మనల్ని పవిత్రులను చేసి పదే పదే చదవడం వలన అసుర స్వభావం అంతా పోయి మనం దైవీ స్వభావాలను పొంది ఆ తరువాత మనం అర్థం చేసుకునేటువంటి భాగవతం వేరుగా ఉంటుంది. కాబట్టి భాగవతం అనేటువంటిది మనము పదే పదే చదివి ఆస్వాదించాల్సినటువంటి రసమాలయమైనటువంటి రసం, రసమాలయంలో దొరికేటువంటి రసం లాంటిది అనమాట. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి ముకుత వచ్చింది కాబట్టి ఇంకా రుచిగా ఉంది. సుఖదేవ గోస్వామి వల్ల వచ్చినటువంటి భాగవతం ఎందుకు ఇంకా రుచిగా ఉంది? ఏ వ్యాసదేవుడు చెప్పినటువంటి భాగవతాన్ని అలానే చదివితే మనకెందుకు రుచిగా అనిపించదు? సుఖదేవ గోస్వామి ద్వారా వింటేనే ఎందుకు
మనకి రుచిగా ఉంటుంది, ఇంకా టేస్ట్ ఎందుకు, ఇంకా మధురంగా ఎందుకు అవుతుంది అని అంటే, మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పాస్ట్ టైం శ్రీకృష్ణ భగవానుడిది. కృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు వెన్న దొంగతనం చేసేటువంటి లీలలు చేశారు. చాలా చిన్న బాలుడు, అంటే శ్రీకృష్ణ భగవానుడు సామాన్యమైనటువంటి మానవులు చిన్న వయసులో చేసేటువంటి లీలలు ఎలా ఉంటాయో, వాళ్ళ యొక్క కర్మలు ఎలా ఉంటాయో అలాంటి లీలలను కూడా చేశారు. అంటే మానవులు చేసినటువంటి లీలలు చేశారు, మానవాతీతమైనటువంటి కర్మలతోటి చేసినటువంటి లీలలు కూడా చేశారు శ్రీకృష్ణ భగవానుడు. సో బృందావనంలో గోపికల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ యొక్క వెన్నను దొంగిలించేవాళ్ళు, వాళ్ళని గిచ్చి వచ్చేవాళ్ళు, వాళ్ళ జడల్ని ఇంకొక జడలకి ముళ్ళు వేసి వచ్చేవాళ్ళు, శుభ్రంగా క్లీన్ చేసినటువంటి ఇంట్లో ఫ్లోర్ మీద మూత్రం చేసి వచ్చేవాళ్ళు, ఇంకా అక్కడ ఉన్నటువంటి కుండల్ని పగలగొట్టి వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా అనేక రకాల చిలిపి పనులన్నీ శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో ఉన్నటువంటి గోపికలతో చేసి ఉండేవాళ్ళు. అయితే ఇవన్నీ చేసినప్పుడు గోపికలు చాలా ఆనందించారు. కృష్ణుడి యొక్క ప్రతి కర్మ కూడా వాళ్ళకి ఆనందాన్ని కలిగించింది. కానీ అక్కడ కృష్ణుడి మీద కోపాన్ని వ్యక్తం చేశారు. కృష్ణుడి మీద కోపాన్ని వ్యక్తం చేసి వీళ్ళు ఏదైతే కృష్ణుడితోటి అనుభవం చేశారో ఆ అనుభవాన్ని తీసుకెళ్లి యశోదామాతకి కంప్లైంట్ రూపంలో చెప్పాలి అని అనుకున్నారు. కానీ కంప్లైంట్ రూపంలో చెప్తున్నా కానీ గోపికలు మాత్రం వాళ్ళు వాళ్ళ భాషలో వాళ్ళ వాళ్ళ భావాలతోటి చెప్పడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు మా ఇంట్లోకి వచ్చి వెన్నను దొంగతనం చేశాడని ఒక గోపిక చెప్తే, గోపిక మా ఇంట్లో వెన్న కింద పెట్టలేదు, నేను పైన పెట్టాను, దాన్ని పక్కనే ఉన్నటువంటి స్టూల్ తీసుకుని ఎక్కి మరీ వెన్నను తీసుకున్నాడు మా ఇంట్లో అని చెప్తుంది. సో ఇంకొక గోపిక మా ఇంట్లో పక్కన స్టూల్ కూడా లేదు, పైన ఉన్నటువంటి వెన్న కింద తన ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ భుజాల మీద ఎక్కి మరీ శ్రీకృష్ణుడు తీసేసుకున్నాడు అని చెప్తుంది. ఇంకొక గోపిక ఆహా అలా కాదు అలా కాదు, మా ఇంట్లో అయితే అలా చేయలేదు, ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్తో రాలేదు, ఆ కుండ పగిలిపోయి అందులో నుంచి మొత్తం వెన్న కిందకు వస్తుంటే దాన్ని తాగేశాడు కృష్ణుడు అని చెప్తుంది. ఇవన్నీ వింటున్నటువంటి యశోదామాత చాలా ఆనందాన్ని పొందుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గోపిక తను పొందినటువంటి అనుభూతిని ఆనందాన్ని కంప్లైంట్స్ రూపంలో చెప్తున్నప్పుడు చూసినటువంటి వాళ్ళు పొందినటువంటి ఆనందం వాళ్ళ ప్రేమతో కలిసి వాళ్ళు 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 వర్ణిస్తున్నటువంటి వర్ణన కృష్ణుడు వాళ్ళ విషయంలో చేసినటువంటి చిలిపి చేష్టలని వాళ్ళు వర్ణిస్తుంటే ఆ వర్ణనలో వాళ్ళ ప్రేమ కలిసి ఉంది కృష్ణుడి మీద. అందుకనే అది ఇంకా మధురంగా ఆస్వాదనీయంగా ఉంది యశోదమాతకి. సో అదేవిధంగా శ్రీమద్ భాగవతం అనేటువంటి మధురమైనదే అయినప్పటికీ సుఖదేవ గోస్వామి యొక్క ప్రేమతో కలిసినప్పుడు అది ఇంకా మధురంగా ఉంటుంది. అందుకని శ్రీమద్ భాగవతము సుఖదేవ గోస్వామి లాంటి శుద్ధ భక్తుల నోట్లో నుంచి వినటం వల్ల ఆ భాగవతం యొక్క రసం అనేటువంటి ఈ రుచిని మనం ఇంకా ఎక్కువగా ఆస్వాదించగలం. కాబట్టి శ్రీమద్ భాగవతం అనేది ఇప్పుడు మనం సుఖదేవ గోస్వామి నోటితో వినబోతున్నాము, దానికి మన అందరికీ కూడా ఆహ్వానము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. సో అది సో 4వ శ్లోకం చూద్దాం. ఇక్కడికి మనకి సుఖదేవ గోస్వామి చెప్పబోయేటువంటి శ్రీమద్ భాగవతం అంటే ఇంకా సుఖదేవ గోస్వామి యొక్క క్యారెక్టర్ ఇంకా ఎంటర్ అవ్వలేదు, కానీ వ్యాసదేవుడు తను రాస్తున్నారు. సో రాసినటువంటి దాంట్లో ఇలా రాశారు, కాబట్టి సుఖదేవ గోస్వామి ద్వారా వచ్చినటువంటి శ్రీమద్ భాగవతం యొక్క గ్లోరిఫికేషన్ గొప్పతనాన్ని చెప్తున్నారు. తరువాత అసలు సన్నివేశం ఎలా వచ్చింది అనేటువంటిది తెలియజేస్తున్నారు. సౌనకాది ఋషులు కలియుగ ఆరంభ సమయంలో నైమిషారణ్యంలో ఒక గొప్ప యజ్ఞం చేయాలి అని తలపెట్టారు. అది కూడా 1000 సంవత్సరాల పాటు చేయాల్సినటువంటి యజ్ఞం. ఎందుకు అంటే సమస్త మానవాళి యొక్క శుభము కలగడం కోసం. ఎందుకంటే కలియుగం ఆరంభమైపోయింది, పరీక్షిణ్ మహారాజు ఇంకా లేరు. కలియుగం ఆరంభమైపోయిన తరువాత కలియుగంలో ఉన్నటువంటి జీవులందరినీ ఉద్ధరించాలి. గొప్ప గొప్ప సాధువులైనటువంటి ఋషులు నైమిషారణ్యంలో జతకూడారు. 1000 సంవత్సరాలకి పాటు నడిచేటువంటి ఒక యజ్ఞాన్ని తలపెట్టారు ఉద్ధరించాలి అని. బహుశా ఆ యజ్ఞాన్ని తలపెట్టినటువంటి ఉద్దేశం భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని, సమస్త మానవాళికి ఉన్నతి జరగాలి అని.
అలాంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు ఆ యజ్ఞాన్ని తలపెట్టారు. తలపెట్టినటువంటి వీళ్ళకి ముక్తి అనేటువంటి పరమ గమ్యంగా స్టార్ట్ చేసినటువంటి యజ్ఞం కాదు అది. కాకపోతే ఉన్నత లోకాలని పొందేటువంటి లాభాన్ని ఏమన్నా ఇస్తుందేమో ఆ యజ్ఞం. ఆ సమయంలో అక్కడికి సూత గోస్వామి రావడం అనేటువంటిది జరిగింది. సూత గోస్వామి రాగానే సౌనకాది ఋషులు, అంటే ఇక్కడ ఉన్నటువంటి నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా వాళ్ళకి ఒక లీడర్గా సౌనక మునిని ఎన్నుకున్నారు. ఈ సౌనక ముని వీళ్ళందరి తరపున అక్కడ యజ్ఞాన్ని నిర్వహింపబోతున్నారు. అందుకని మనము ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరినీ కూడా సౌనకాది ఋషులు అని అంటారు. అంటే సౌనక మరియు ఇతర ఋషులు అని. సౌనక ఆది అంటే సౌనక ఋషితో పాటు మిగిలినటువంటి ఇతర ఋషులందరూ అని. చూడండి, ఈ ఋషులందరూ కూడా ఎంత డిసిప్లిన్ గా ఉన్నారు. ఒక మాట మీద ఒకళ్ళ మాటను వినడం కోసం ఒకళ్ళని నాయకుడుగా వెన్నుకొని ఆ నాయకుడి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు యజ్ఞం చేయాలి అనేటువంటిది తలపెట్టారు. అంటే వీళ్ళు ఇక్కడ యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో సౌనకాదిముని ఎలా చెప్తే అలా చేస్తారు. ఆ సమయంలో సుతగోస్వామి అక్కడికి వచ్చారు అదృష్టవశాత్తు. సుతగోస్వామి అక్కడికి వచ్చినప్పుడు సౌనకాదిమునులందరూ కూడా ఏ విధంగా ప్రతిస్పందించారు అనేటువంటిది మనకి ఇక్కడ వివరణ ఇవ్వబడింది. ఎప్పుడైతే సుతగోస్వామి అక్కడికి వచ్చేసారో సుతగోస్వామి కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశారు. సుతగోస్వామి కోసం ఏర్పాటు చేసినటువంటి ఆసనం మీద సుతగోస్వామిని ఆహ్వానించి కూర్చోపెట్టారు. ఆయనకి నమస్కారాలు తెలియచేశారు. సుతగోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని వినాలి అని కోరుకున్నారు సౌనకాదిమునులు. అందుకనే సుతగోస్వామిని ముందు ఆయన యొక్క గొప్పతనం గురించి వివరిస్తున్నారు. మనకి 6వ శ్లోకం 7వ శ్లోకం 8వ శ్లోకంలో సుతగోస్వామి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. శ్లోకాల్లో కూడా సుతగోస్వామి నువ్వు ఏమిటి, సుతగోస్వామి నువ్వు ఏమిటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో 6వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, సుతగోస్వామి గురించి సౌనకాది ఋషులు మాట్లాడుతున్నటువంటి మాట 6వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ సుతగోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములయందు పురాణ ఇతిహాసములయందు మీరు నిష్ణాతులైనట్టు వారు. ఆ శాస్త్రములనన్నింటినీ మీరు సరి అయినటువంటి నిర్దేశంలో అధ్యయనము చేయుటయే కాక ప్రవచించుటయే అందులకు కారణము. 7వ శ్లోకంలో సుతగోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైనటువంటి కారణముగా మీరు భగవతావతారమైనటువంటి వ్యాసదేవుడు రచించినటువంటి శాస్త్రములనన్నింటి యందును నిష్ణాతులై ఉన్నారు. అంతేకాక సర్వ విధములైనటువంటి భౌతిక జ్ఞానము తత్వజ్ఞానముల యందు నిష్ణాతులైనటువంటి ఇతర మునులు కూడా మీరు ఎరిగి ఉన్నారు. మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు. 8వ శ్లోకంలో మీరు సౌమ్యులు కనుక మీ గురువులు నమ్రత కలిగినటువంటి శిష్యును కొసగడి గుహ్య జ్ఞానమును అంతటినీ మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించినదంతయు మాకు తెలియజేయుడు. అంటే ఇక్కడ సూత గోస్వామి గురించి సౌనకాది మునులు కొన్ని విషయాలను మాట్లాడారు. సౌనకాదిముని యొక్క గొప్పతనం గురించి సౌనకాది మునులు సూత గోస్వామి యొక్క గొప్పతనం గురించి కీర్తిస్తున్నారు. మొదటి 2 శ్లోకాల్లో అంటే 6 7 శ్లోకాల్లో బయటకి కనిపించేటువంటి సామాన్యమైనటువంటి గొప్పతనం, అది ప్రతి వ్యక్తిలోనూ ఉండేటువంటి గొప్పతనమే. లేదు అంటే అందరూ అలా గొప్పగా ఉండకపోవచ్చు, కానీ సామాన్యంగా అందరిలోనూ ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గొప్ప గుణాలని ఆయన చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఏం చెప్పారు మొదటి 6వ శ్లోకంలో ఏం చెప్పారు అంటే, కొన్ని బాహ్య లక్షణాలు మనకి కనిపించేటువంటి లక్షణాలు. అంటే ఒక వ్యక్తిని చూడగానే ఈయన ఇలాంటి వాడు అని వ్యక్తిని చూడగానే మనం తెలుసుకోవచ్చు. అలాంటి కొన్ని లక్షణాలని 6 7 శ్లోకాల్లో తెలియచేశారు. ఏమిటి అనంటే, మీరు పురాణాలు ఇతిహాసాలు చదివి ఉన్నారు, మీకు శాస్త్రం తెలుసు, మీరు వాటన్నిటినీ అర్థం చేసుకుని ఉన్నారు, పైగా మీరు పాపరహితులు. అంటే పాపం చేసినటువంటి వ్యక్తి శ్రీమద్ భాగవతాన్ని వివరించడానికి అర్హుడు కాదు. వ్యక్తి పాపరహితుడు అయినటువంటి సూత గోస్వామికి ఆ అర్హత ఉంది అని ఇక్కడ సౌనకాది ఋషులు తెలియజేస్తున్నారు.
మీరు పాపరహితులు కాబట్టి మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాము. పైగా మీరు ఆల్రెడీ చదివి ఉన్నారు. ఒక విషయాన్ని చదివితే అర్థం చేసుకోవడం అనేటువంటిది ఒక స్థాయి అయితే, ఇంకొకరికి చెప్పటం కోసం అర్థం చేసుకోవడం అనేటువంటిది ఇంకొక స్థాయి. మీ అందరికీ చెప్పడం కోసం నేను చదివితే అది ఇంకొక దృష్టి కోణంలో ఉంటుంది. అదే నేను నా అంతరికి నేనే నేనే తెలుసుకోవాలి అనేటువంటి భావంతో చదివితే అది ఇంకొక దృష్టి కోణంలో ఉంటుంది. కాబట్టి క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి అని బోధించినటువంటి అనుభవం ఉండి ఉండాలి, ఇంకొకరికి చెప్పినటువంటి అనుభవం ఉండి ఉండాలి. అందుకనే నీవు ఇతరులకు కూడా బోధించే అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు చదవడమే కాదు, నువ్వు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నావు శాస్త్రాలన్నింటినీ. ఆ శాస్త్రాలను నీకు ఇదివరకు ఇంతకు ముందే బోధించినటువంటి అనుభవం కూడా ఉంది, కాబట్టి నువ్వు గొప్పవాడివి అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఇంత మాత్రమే తెలుసుకోలేదు, ధర్మశాస్త్రాలను కూడా నువ్వు చదివావు, కాబట్టి నువ్వు అర్హుడవి. ఇవి సూత గోస్వామిలో ఉన్నటువంటి మనందరికీ కనిపించేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి గుణాలు. ఇంకా అది కాక ఇంకొక విషయం చెప్తున్నారు, వేద విధులలో శ్రేష్ఠుడవి. చాలా మంది వేదాలు చదివినటువంటి వ్యక్తులు ఉంటారు, కానీ అలా వేదాలు చదివినటువంటి వాళ్ళందరిలో కూడా నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వాడివి, కాబట్టి నీ ద్వారా వింటే మేము నీ రియలైజేషన్స్ కూడా యాడ్ అవుతాయి. ఏ విధంగా అయితే ఇంతకుముందు మనం సుఖదేవ గోస్వామి ముఖత ద్వారా వినడం వల్ల శ్రీమద్ భాగవతానికి ఎంత రుచి వస్తుందో, అలాంటి శ్రీమద్ భాగవతాన్ని ఒకవేళ వేద విధులలో శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి ద్వారా వింటే ఇంకా గొప్పగా ఉంటుంది. ఇంకొక లక్షణం చెప్పారు, సుఖదేవ గోస్వామి ద్వారా ప్రత్యక్షంగా నువ్వు విన్నావు. అంటే సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం చెప్తుంటే ఆయన చెప్తున్నటువంటి భాగవతాన్ని నువ్వు విన్నావు కాబట్టి నీకు బాగా తెలుసు. అంటే వేరే ఎవరెవరో చెప్తే వినలేదు, నువ్వు సుఖదేవ గోస్వామి చెప్తే విన్నావు. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ద్వారా రుచి చూడబడినటువంటి శ్రీమద్ భాగవతము ఇంకా రుచిగా ఉంటుంది, ఎందుకంటే చిలక కొట్టినటువంటి జామ పండులాగా. సో అంత రుచికరమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని మాకు నువ్వు మాత్రమే అందించగలవు అని సూత గోస్వామిని సౌనకాది ఋషులు కీర్తిస్తున్నారు. ఇవి బాహ్యంగా మనందరికీ తెలిసినటువంటి సూత గోస్వామి గురించి తెలిసినటువంటి విషయాలు. ఇక ఇంటర్నల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది మనకి 8వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. నువ్వు సౌమ్యుడవి. సౌమ్యుడవి అంటే నువ్వు చాలా పవిత్రమైనటువంటి వాడివి, నువ్వు ఎలాంటి డిప్లొమసీ లేదు, రాజకీయం లేదు. అంటే బయటకు ఒక మాట లోపలికి ఒక మాట, నువ్వు మాట్లాడేటువంటి మాట యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏమిటంటే నా ప్రయోజనం, అలాంటిది లేదు నీ దగ్గర. రాజకీయం లేదు నీకు, ఏది మనసులో ఉందో అదే మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన ప్రతి మాట మమ్మల్ని ఉద్ధరించడం కోసం మాట్లాడతావు, నువ్వు నిన్ను ఉద్ధరించుకోవడం కోసం నువ్వు మాట్లాడవు. నీకు అంత సౌమ్యత ఉంది, అది సూత గోస్వామి యొక్క ఇంటర్నల్ క్వాలిఫికేషన్. అది మనకి ఆయన గురించి పరిచయం ఉంటే తప్ప తెలియదు, చూస్తే అర్థం కాదు ఇది. కాబట్టి ఇది ఆధ్యాత్మిక కారణం, భౌతిక కారణం కాదు, ఇది ఆధ్యాత్మిక కారణం. అంటే ముందు మనము అసూయారహితమైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మాత్రమే శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించగలము, శ్రీమద్ భాగవతాన్ని బోధించగలము. అలాంటి అసూయారహితమైనటువంటి వ్యక్తివి నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము అసూయ ఎన్ని స్టేజ్లో ఉంటుంది, అసూయారహితము ఎన్ని స్టేజ్లో మనం అర్థం చేసుకోవాలి అని. సో మనకి ఇంతకు ముందు శ్లోకంలో భాష్యంలో కూడా శ్రీ ప్రభుపాద చెప్పారు. సో అసూయారహితంగా ఉండడము అనంటే ఒకటి, ఒక స్థాయిలో ఉన్నటువంటి అసూయారహితం ఏమిటి అనంటే ఎవరికైనా ఏదైనా మంచి జరిగితే దాన్ని మనము ఎందుకు వాళ్ళకి మంచి జరిగింది అని ప్రశ్నించకుండగా మంచి జరిగింది అని అనుకోవడం. రెండవది, అందరికీ మంచి ఎవరైతే మంచి జరిగిందో వాళ్ళకి వాళ్ళని ఆశీర్వదించడం, అంటే నీకు మంచి జరగాలి అని కోరుకోవడం. మూడవ లెవెల్ అసూయారహితం ఏమిటి అనంటే అందరూ కూడా అసూయ లేని వాటి వాళ్ళుగా మారిపోవాలి అని కోరుకోవడం, ఎవరికి అసూయ ఉండకూడదు అని కోరుకోవడం. ఎవరికి అసూయ ఉండకుండా ఉండడము అనంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి పోటీతత్వం అనేటువంటిది ఉండదు, అరే వాడికి ఎందుకు వచ్చింది నాకెందుకు రాలేదు, నాకెందుకు వచ్చింది వాడికి ఎందుకు రాలేదు, ఇలాంటి భావం అనేటువంటిది ఉండదు.
అందరూ అసూయారహితులైనప్పుడు ఒక పోటీ అనేటువంటిది ఉండదు. ఇలాంటి పోటీ లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళల్లో సూత గోస్వామి ఒకడు. అందుకనే నువ్వు ఏది పలికినా అందరి బాగు కోసమే పలుకుతావు, అందరి మంచి కోసమే పలుకుతావు అనేటువంటిది సూత గోస్వామి గురించి వాళ్ళు కీర్తిస్తున్నటువంటి విషయాల్లో ఇంకొక విషయం. ఇంత మాత్రమే కాదు, ఇంకా ఇంటర్నల్ రీజన్ ఇంకోటి ఉంది. ఏమిటి అనంటే, నువ్వు గురువుకి సేవలు చేసి ఉన్నటువంటి వాడివి, గురువుని మెప్పించి ఉన్నటువంటి వాడివి, గురువుకి ప్రియమైనటువంటి శిష్యుడివి. మనం చూడండి, మనం స్కూల్లో కూడా ప్రియ శిష్యులు కొంతమంది ఉంటారు. ప్రియ శిష్యులకి గురువు ప్రత్యేక శ్రద్ధని శ్రద్ధతోటి బోధించడం అనేటువంటి జరుగుతుంది. వాడిని ఫ్రంట్ బెంచ్ లో కూర్చోబెడతాడు, క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరికి రా అని చెప్తాడు, అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తారు. ఎందుకంటే ప్రియ శిష్యుడు కాబట్టి. ప్రియ శిష్యుడు గురువు ద్వారా పొందినటువంటి విద్య, ప్రియ శిష్యుడు కానటువంటి వాడు గురువు ద్వారా పొందినటువంటి విద్యతోటి చాలా తేడా ఉంటుంది. ప్రియ శిష్యుడికి చాలా రహస్యాలు తెలుస్తాయి, విద్యలో మెలకువలు తెలుస్తాయి, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్ మెథడ్స్ ఇలాంటివన్నీ తెలుస్తాయి. కాబట్టి సూత గోస్వామిని ఉద్దేశించి, నువ్వు సుఖదేవ గోస్వామికి ప్రియమైనటువంటి వాడివి, కాబట్టి సుఖదేవ గోస్వామి ద్వారా నువ్వు విన్నప్పుడు మేమందరం కానీ మేము అర్థం చేసుకోలేనటువంటి రహస్యాలని ఆయన చెప్పినటువంటి విషయాలలో నువ్వు అర్థం చేసుకోగలవు, ఎందుకంటే నువ్వు ఆయనకి ప్రియ శిష్యుడివి. సో రహస్య విషయాలని అర్థం చేసుకోవాలి అని అంటే మనము గురువుకి సేవ చేయాలి, గురువుకి చాలా ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉండాలి, అప్పుడు మనకి రహస్యమైనటువంటి విషయాల్ని అర్థం చేసుకోగలం. కాబట్టి సూత గోస్వామి శాస్త్రాలని అర్థం చేసుకోగా మరి ఏ ఇతర గురువుని మనం ఎంచుకున్నా కానీ శాస్త్రాలని అంత గొప్పగా అర్థం చేసుకుని ఉండరు అనేటువంటిది ఇక్కడ సౌనకాది ఋషుల యొక్క భావన. అందుకనే సూత గోస్వామి ద్వారా మాత్రమే వినాలి అని అనుకున్నారు. శ్రీమద్ భాగవతాన్ని ఇంతకు ముందే చెప్పారు, శ్రీమద్ భాగవతము అనేటువంటిది పండిన ఫలము, కల్పవృక్షం మీద ఉన్నటువంటి పండిన ఫలము అని అన్నారు. మనం మామూలుగా మనం చూస్తూనే ఉంటాం, ఒక పండిన పండుని, చెట్టుకి వేలాడుతున్నటువంటి పండిన పండుని ఎలా మనం తీసుకోవాలి? అనేక రకాలుగా మనం ఆ పండుని పొందొచ్చు. కింద నుంచి ఒక రాయి ఇసిరేస్తే పండు పడిపోతుంది కింద, ఇది ఒక విధానం. కానీ కింద పడిన తినడానికి వీలుగా ఉంటుందా? అది ఆల్రెడీ పండిపోయింది. పండిపోయిన పండు చెట్టు మీద నుంచి రాయి శ్రేయడం వల్ల కింద పడింది అనుకోండి, పగిలిపోతుంది, రసం అంతా బయటకు వచ్చేస్తుంది, తినడానికి వీలుగా ఉండదు. కాబట్టి రాయి విసిరేసి పండుని పొందేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి విధానం కాదు. ఇంకొక విధానం ఏమిటి అనంటే, ఒక కర్రను తీసుకొని ఆ కర్రకి చివర ఒక కత్తిని కట్టి ఆ చివరి భాగంలో ఒక వలని ఏర్పాటు చేస్తే ఆ కత్తితోటి ఆ కర్రని అక్కడ వరకు తీసుకెళ్ళి కత్తితోటి మన పండుని కోస్తే ఆ పండు ఆ వలలో పడుతుంది. ఆ వలలో పడినటువంటి పండుని మనం చిన్నగా కిందికి తీసుకొని తినచ్చు. అయితే పండు ఆ విధంగా ప్రతిసారి వలలోనే పడుతుందా? గ్యారంటీ లేదు. వలలో పడచ్చు, వలలో పడకపోవచ్చు, కింద పడచ్చు. అంటే పండుని కర్రకి వలకట్టి తీసుకునేటువంటి విధానం కూడా మనము ఏ డ్యామేజ్ లేకుండా పండు మన చేతికి వస్తుంది అని చెప్పే గ్యారంటీ లేదు. కాబట్టి ఇంకొక విధానం ఏదో ఉండుండాలి, పండుకి డ్యామేజ్ లేకుండా తాజా తాజాగా పండు మన చేతిలోకి రావాలి అని. అంటే చెట్టు ఎక్కి పండులు కోయే కల ప్రావీణ్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరైనా దొరికితే ఆ వ్యక్తిని నువ్వు చెట్టెక్కు ఆ పండు కోసుకొని ఎందుకు తీసుకొచ్చి నా చేతికి ఇవ్వు అని చెప్తాం. ఒకవేళ ఆ వ్యక్తి దొరికాడు అనుకోండి, వెంటనే చెట్టెక్కి ఇచ్చేస్తాం, పండును కోస్తాడు, తీసుకొని కిందికి తీసుకొని వస్తాడు, లేదంటే పైనుంచి కిందికి విసిరేస్తాడు. పైనుంచి కిందికి విసిరేస్తే అది మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి కిందికి తీసుకుని వస్తాడు. మరి అది పండిపోయినటువంటిది కాబట్టి కిందికి తీసుకొచ్చేటువంటి మార్గంలోనే తను దిగడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి, పండుని పట్టుకోవాలి. కాబట్టి
ఆ పండు మళ్ళీ ఎప్పుడో ఒకసారి చేయి జారే అవకాశం ఉంటుంది. లేదు అంటే చేతిలోనే గట్టిగా పట్టుకోవటం వల్ల పండు పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా కూడా మనం ఆ పండుని తాజా తాజాగా ఫ్రెష్ ఫ్రెష్ గా తినగలిగే విధంగా తెచ్చుకుంటాము అనేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి చెట్టుకి పండినటువంటి పండుని కోసేటువంటి ఇంకొక విధానం ఏమిటి అని అంటే ఒకళ్ళు సరిపోరు. చాలా మంది అలా చెట్లెక్కి పండ్లు కోయగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు 4, 5, 10 మంది కనుక చెట్టెక్కితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొమ్మ మీద ఉంటే పై కొమ్మ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ పండును కోసి కింద కొమ్మ మీద ఉన్నటువంటి వ్యక్తికి ఇస్తే కింద కొమ్మ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ పండుని మళ్ళీ కింద కొమ్మ మీద ఉన్నటువంటి వాడికి అట్లా పాస్ చేస్తూ మన దగ్గరికి పండు వస్తే ఆ పండు మనకి ఎలా ఉంటుందండి? ఫ్రెష్గా ఉంటుంది, ఎలాంటి డ్యామేజ్ ఉండదు, చక్కగా ఆస్వాదించవచ్చు. అంటే శ్రీమద్ భాగవతము అనేటువంటి పండు కూడా స్వయంగా భగవానుడితోటి వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి భాగవతం ఇది. శ్రీమద్ భాగవతాన్ని మనం ఎలా పొందాలి? రాయి వేశా, వల పెట్టా, లేదు అని అంటే ఎవరైనా ఎక్కిచ్చా? పై కొమ్మలో బ్రహ్మదేవుడు భాగవతాన్ని తనకంటే కిందకున్న ఉన్నటువంటి కొమ్మలో ఉన్నటువంటి నారదుడికి అందిస్తే నారదుడు తన కింద ఉన్నటువంటి కొమ్మలో ఉన్నటువంటి వ్యాసదేవుడికి అందించారు అదే పండుని. వ్యాసదేవుడు తన కింద కొమ్మ మీద ఉన్నటువంటి సుఖదేవ గోస్వామికి అందిస్తే సుఖదేవ గోస్వామి తనకంటే కింద కొమ్మ మీద ఉన్నటువంటి సూత గోస్వామికి అందించారు. సూత గోస్వామి తీసుకొచ్చి ఆ పండుని మన చేతిలో పెడుతున్నారు. కాబట్టి శ్రీమద్ భాగవతము అనేటువంటి పండు డ్యామేజ్ అవ్వకుండా పండు పండులాగా ఫ్రెష్గా మన చేతికి వస్తుంది. ఇది భాగవతాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం పరంపరానుగతంగా. డైరెక్ట్గా తెలుసుకుందాము, జ్ఞానంతో తెలుసుకుందాము, తత్వంతో తెలుసుకుందాము, మనోకల్పనలతో తెలుసుకుందాము, పరంపరలో లేనటువంటి వ్యక్తుల ద్వారా తెలుసుకుందాము అనేటువంటి ఒక ఆలోచనతో కనుక మనం శ్రీమద్ భాగవతాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే భాగవతం డ్యామేజ్ అయిపోతుంది. భాగవతంలో ఉన్నటువంటి ఎసెన్స్, సారాంశం మనకు అర్థం కాదు. అప్పుడు రుచి మనకు దొరకదు, దాన్ని ఆస్వాదించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని సూత గోస్వామి నోటి ద్వారా వినడం అనేటువంటిది పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నోటి ద్వారా విన్నట్లే. కాబట్టి సూత గోస్వామి తన మాటల్లో తన సొంత కవిత్వంతో తన సొంత ఊహలతోటి చెప్పరు, తన పరంపర ద్వారా తను విన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ఆయన మనకి తెలియచేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సూత గోస్వామి ద్వారా భాగవతం వినడం అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రామాణికమైనటువంటి విషయం. సూత గోస్వామి ద్వారా భాగవతం వినడం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి విషయం. సో ఈ విధంగా మనము ఇప్పుడు భాగవతం వినడానికి కూర్చున్నాము. సో శ్రీమద్ భాగవతంలో మొదటి అధ్యాయంలో, మొదటి స్కందం మొదటి అధ్యాయంలో మనకి సౌనకాది మునులు సూత గోస్వామిని కీర్తించిన తరువాత సూత గోస్వామిని కొన్ని ప్రశ్నలు అడగబోతున్నారు. మొత్తం ఈ అధ్యాయంలో 6 ప్రశ్నలని అడగడం అనేటువంటిది జరుగుతుంది. 9వ శ్లోకం నుంచి 23వ శ్లోకం, 24వ శ్లోకం వరకు కూడా సూత గోస్వామిని సౌనకాది మునిలో అడిగినటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలకి సమాధానాన్ని మనకి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో సూత గోస్వామి మాట్లాడతారు. అంటే ఇప్పటి వరకు సుఖదేవ గోస్వామి మాట్లాడలేదు, ఇప్పటి వరకు సూత గోస్వామి మాట్లాడలేదు. ఇప్పటి వరకు వ్యాసదేవుడు మొదటిగా 3 శ్లోకాల్లో, మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు, 2వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు, 3వ శ్లోకంలో వినాల్సినటువంటి మనందరికీ ఆహ్వానాన్ని పలికారు, 4వ శ్లోకంలో సూత గోస్వామి సౌనకాది ఋషుల్ని పరిచయం చేశారు, 4, 5 శ్లోకాల్లో సౌనకాది ఋషుల్ని పరిచయం చేశారు. అక్కడికి వచ్చినటువంటి సూత గోస్వామిని 6 నుంచి 8వ శ్లోకం వరకు కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు సౌనకాది ఋషులు సూత గోస్వామితో మాట్లాడుతూ ఆసనాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు, 6 ప్రశ్నలు వేస్తారు. 9వ శ్లోకంలో వాళ్ళు వేసినటువంటి ప్రశ్న మనం చూద్దాం. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది పరమ శ్రేయస్కారకమని నీవు నిర్ధారించుతువో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. సో 9వ శ్లోకంలో మొదటి ప్రశ్న వేశారు,
ఈ శ్రేయోదాయకమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది వివరింపము అనేటువంటి, అంటే అందరికి మంచి జరిగేటువంటి చెప్పండి మాకు ఫస్ట్ ప్రశ్న. సో ఇక్కడ ఉన్నటువంటి సాధువులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి శౌనకాది ఋషులు వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు ప్రశ్నలు వేయరు, నా లాభం కోసం నేను ప్రశ్నిస్తాను అన్నట్లు ప్రశ్న వేయరు. వాళ్ళు సమస్త మానవాళికి మంచి జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నిస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎవరైతే తన కోసం తను ప్రశ్నించి తన కోసం తను జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడో వాడిని గొప్పవాడిగా పరిగణించరు. ఎవరైతే ఇతరుల కోసం పనిచేస్తాడో, ఎవరైతే ఏ ప్రశ్న వేసినా దానివల్ల సర్వ మానవాళికి ప్రయోజనం కలుగుతుందో అలాంటి వాళ్ళని చాలా గొప్ప వాళ్ళు, చాలా గొప్ప పురుషులు. ఎందుకంటే సమస్త మానవాళి ప్రయోజనం అంటే ఏమిటి? వాళ్ళకి లేనిది పెట్టడము లేదు అని అంటే ఉన్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడము కాదు. మానవాళి ప్రయోజనం అంటే ఆధ్యాత్మిక ప్రగతి ఇవ్వడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి ప్రయోజనం. అంటే కృష్ణ ప్రేమను ఇవ్వడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ప్రయోజనం. సో సూత గోస్వామిని ప్రశ్నించినటువంటి కారణం ఏమిటి అని అంటే సమస్త మానవాళికి కృష్ణ ప్రేమని అందించాలి అని కోరుకుంటున్నారు వీళ్ళు. అందుకనే శ్రీమద్ భాగవతాన్ని వివరించమని సూత గోస్వామిని అడుగుతున్నారు. 9వ శ్లోకంలో మనకి మొట్టమొదటి ప్రశ్న, సమస్త మానవాళికి పరమశ్రేయస్కరమైనటువంటి విషయం ఏమిటి అది తెలియజేయి అన్నారు. అయితే శాస్త్రాలన్నిట్లోనూ చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా పరమశ్రేయస్కరమైనటువంటి విషయాలే, సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి విషయాలే. మరి తెలుసు అదే విషయం వాళ్ళు ఇంతకు ముందు ఒప్పుకున్నారు. సూత గోస్వామి సమస్త శాస్త్రాలని ఇప్పుడు మాట్లాడేస్తారేమో, వేదాలు చెప్పేస్తారు, పురాణాలు చెప్పేస్తారు, ఇతిహాసాలు చెప్పేస్తారు, ఉపనిషత్తులు చెప్పేస్తారు, అన్నీ చెప్పేస్తే మనకి ఏమర్థమవుతుంది? ఎందుకంటే ఆయనకు అంత పాండిత్యం ఉంది, ఆయనకు అంత అనుభవం ఉంది, ఏదైనా చెప్పగలం. కాబట్టి 2వ ప్రశ్న వేస్తున్నారు సూత గోస్వామిని శౌనకాది ఋషులు. 2వ ప్రశ్న వేయడానికంటే ముందు ఆ 2వ ప్రశ్నకి జస్టిఫికేషన్ 10వ శ్లోకంలో ఇస్తున్నారు. ఎందుకు అంటే కలియుగం గురించి చెప్తున్నారు. కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా నువ్వు గనక సమస్త శాస్త్రాలని గనక ఉపదేశించా అర్థం కాదు, వాళ్ళు చాలా మందభాగ్యులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కలియుగ జనుల యొక్క స్థితి గురించి మనకి 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఓ ఋషులారా, ఈ కలియుగమునందు జనులు అల్పాయుష్యులుగా ఉందరు, వారు కలహస్వభావులు, వాళ్ళు బద్ధకస్తులు, వాళ్ళు తప్పుతోవ పట్టబడిన వారు, వాళ్ళు మందభాగ్యులు మాత్రమే కాక సదా కలతకు లోనైన వారై ఉందరు. ఇది మన యొక్క స్థితి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకి బోధనలు చేసేవాళ్లే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకి ఏదో శాస్త్రాన్ని నేర్పేవాళ్లే ఇక్కడ. ఎందుకంటే ఎవరికి వాళ్లే గురువులు, వాళ్ళు ఏ పరంపరలో ఉన్నారో సంబంధం లేదు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపిస్తే ఏమవుతుంది? ఇద్దరు గుడ్డివాళ్ళు వెళ్ళి గుంటలో పడతారు, అలాంటి పరిస్థితి. ఇంకొకటి, ఇట్లా ఎవరు చెప్పినా వినేసి మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలన్నటువంటి స్థితిలో ఉన్నాము కలియుగ జనులు. ఇంకా అంతేకాదు, మందభాగ్యులు, అల్పాయుష్ కలిగినటువంటి వాళ్ళు. అల్పాయుష్ కలిగినటువంటి, నువ్వు శాస్త్రం మొత్తం బోధిస్తే 1000 సంవత్సరాలు పట్టింది, లేకపోతే 2000 సంవత్సరాలు పట్టింది వేదాలు ఉపనిషత్తులు అన్ని బోధించుకుంటూ పోతే. నువ్వు శాస్త్రం మొదలుపెట్టి కంప్లీట్ చేసే లోపలనే జనాలు చచ్చిపోతారు, 2-3 తరాలు వెళ్ళిపోతాయి. కాబట్టి అల్పాయుష్ కలిగినటువంటి వ్యక్తులకి 100 సంవత్సరాల జీవిత కాలంలో సాధన చేయడానికి సమయాన్ని ఇచ్చే విధంగా నువ్వు శాస్త్రాన్ని బోధించాలి. అంటే 1 సంవత్సరం చెప్పు, లేదా 1 రోజు చెప్పు, 2 రోజులు చెప్పు, మిగిలిన సమయం మొత్తం కూడా వాళ్ళు నువ్వు చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు ఆచరిస్తారు. అంటే ఆచరించడానికి సమయం ఉండే అంత విధంగా నువ్వు శాస్త్రాన్ని బోధించాలి. అందుకని ఇక్కడ కలియుగ జనుల యొక్క స్థితిని తెలియచేసి వాళ్ళకి అవసరమైన విధంగా నువ్వు శాస్త్రాన్ని చెప్పాలి, వాళ్ళకి అవసరమైన విధంగా వాళ్ళు పాటించగలిగే విధంగా నువ్వు వాళ్ళ యొక్క శ్రేయస్కరమైనటువంటి విషయం చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నారు. పైగా మనము కలియుగంలో ఉన్నాం కాబట్టి కలి అంటేనే కలహాలతో కూడినటువంటి యుగం, కలహప్రియులం మనం అందరం.
రోడ్డు మీద కాలు పెడితే ఎవరితో గొడవ పెట్టుకుందామా అని చూస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఏది మనం యాక్సెప్ట్ చేయం, అన్నీ మనకు నచ్చిన విధంగానే దొరకాలి, దొరకపోతే వాళ్ళతో గొడవ. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకి శాస్త్రం మొత్తం చదివే సమయం ఉందా? ఎవరైనా శాస్త్రాన్ని వినిపిస్తుంటే వినే సమయం ఉందా? లేదు. కాబట్టి వాళ్ళకి నువ్వు ఇవ్వాల్సింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి నెక్స్ట్ శ్లోకంలో అడుగుతున్నారు. శాస్త్రములు అనేకములుగా ఉండి వాటన్నింటి యందును పలు విధములైనటువంటి విద్యుక్త ధర్మములను ఉపదేశింపబడినవి. ఆ ధర్మములు వాటి వివిధ శాఖలు బహు సంవత్సరముల అధ్యయనము పిమ్మటయే తెలియబడగలవు. కావున ఓ మహర్షి, సర్వజనుల శ్రేయస్సును కోరి ఆ శాస్త్రములన్నింటి యొక్క సారమును గ్రహించి తదుపదేశము ద్వారా వారి హృదయముల సంతృప్తి చెందు రీతిలో దయతో విశదీకరింపుడు. ఇది సూత గోస్వామిని సౌనకా ఋషులు అడుగుతున్నటువంటి రెండవ ప్రశ్న. ఏమిటండి రెండవ ప్రశ్న? సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని తెలియచేయి అని అంటున్నారు రెండవ ప్రశ్న. అంటే మొత్తం చెప్పొద్దు, శాస్త్రాలన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, అదంతా అర్థం చేసుకొని వినేంత సమయం కలియుగ జనులకు లేదు. కాబట్టి నువ్వు ఓన్లీ ఎసెన్స్ చెప్పు, ఓన్లీ సారాంశాన్ని చెప్పు అనేటువంటి విషయాన్ని అంటున్నారు. ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, గోస్వామి నీకు సర్వశుభములు కలుగుగాక. శ్రీకృష్ణ భగవానుడు ఏ ప్రయోజనము చేత దేవకీదేవి గర్భమున వసుదేవుని తనయునిగా ఆవిర్భవించునో నీవు ఎరుగుదువు. సో ఇక్కడ కృష్ణుడు గురించి అడుగుతున్నారు. కృష్ణుడు దేవకీ గర్భంలో ఏ ఉద్దేశంతో జన్మ తీసుకున్నారు అనేటువంటి విషయం మాకు తెలియజేయి అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈయన చెప్పబోయేటువంటి విషయం ఈ అడిగినటువంటి 6 ప్రశ్నలని సమాధానం చెప్పేటువంటి విధంగా ఉండాలి. అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ రహస్యాన్ని అడుగుతున్నారు వీళ్ళు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆవిర్భావానికి ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోవటం ఏదైతే ఉందో అది అత్యుత్తమమైనటువంటి విషయం, కాబట్టి అది అడుగుతున్నారు ఇక్కడ. ఆ తరువాత శ్రీకృష్ణ భగవానుడి గురించి అడిగిన తరువాత వీళ్ళకి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం వినాలి అనేటువంటి ఉత్సాహం ఎంత ఉంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకాల్లో వాళ్ళు సూత గోస్వామి ముందు చెప్పడం అనేటువంటిది జరిగింది. సో శ్రీకృష్ణ భగవాన్ ఓ సూత గోస్వామి, శ్రీకృష్ణ భగవానుని అతని అవతారములను గురించి శ్రవణం చేయటకు మేము అత్యంత ఉత్సాహంతో ఉన్నాము, కనుక ఆ విషయమున పూర్వ ఆచార్యులు గావించినటువంటి ఉపదేశములను దయతో మాకు వివరింపుడు. అట్టి వాణి శ్రవణము ఉపదేశములు రెండును మనుషుని ఉద్ధరింపగలవు. సో మనల్ని ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవాలి అని అంటే ఒకే ఒక మార్గం ఏమిటి అంటే భగవంతుడికి సంబంధించినటువంటి కథలని శ్రవణం చేయటం. అది చేస్తే భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ సూత గోస్వామిని వీళ్ళు ఏదైతే సమస్త మానవాళిని ఉద్ధరిస్తుందో అది వినడానికి మేము ఉత్సుకతతో ఉన్నాము అనేటువంటి విషయం గత నెక్స్ట్ 3 శ్లోకాల్లో కూడా శ్రీకృష్ణ భగవానుడి గురించే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. సో జన్మ మృత్యువులలో చిక్కు ఉన్నడు జీవుల భయమునకై భయమును కలిగించు పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వివశత్వమున ఉచ్చరించినను శీఘ్రమే ముక్తిని పొందగలరు. ఒకవేళ కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే భయానికే భయాన్ని కలిగిస్తుంది ఆ నామము అని అంటున్నారు. అంటే ఆ భయం ఏమిటి అని అంటే మృత్యువు, జన్మ మృత్యువు తీసుకోవడం అనేటువంటిది ఏదో అది నిజమైనటువంటి భయం. ప్రత్యేకించి మానవ జన్మను కోల్పోయి ఏ జంతు జన్మను పొందడం అనేటువంటిది నిజమైనటువంటి భయం. ఇలాంటి భయం నుంచి బయటపడేసేటువంటిది ఏమిటి అని అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామం. అలాంటి నామాన్ని మనం ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఏదో అనుకోకుండా కూడా మనం ఒకవేళ తీసుకున్నట్లయితే మనకి దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పు అని అంటున్నారు. అందుకు ఉదాహరణ మనం 6వ స్కందంలో చదువుకున్నటువంటి అజామిరుడి యొక్క కథ. అజామిరుడు మరణ సమయంలో భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించాడు, ప్రయోజనాన్ని పొందారు. అదే మనం జీవితాంతం ఉచ్చరించి ఉంటే ఇంకా ఎంత ప్రయోజనాన్ని పొందగలం? అజామిరుడు కొడుకును ఉద్దేశించి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నారు, అయినా ఆయన లాభాన్ని పొందారు. అదే మనము భగవంతుడిని ఉద్దేశించి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే ఇంకా లాభాన్ని పొందగలం. ఇంకా అజామిరుడు పాప జీవితంలో ఉండి భగవంతుడి నామాన్ని తీసుకున్నారు,
అదే మనము సాధువులుగా ఉంటూ శ్రీల ప్రభుపాదల వారు విధించినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువగా లాభాన్ని పొందగలం. అజామిలుడు నమ్మకం లేకుండగా భగవంతుడి మీద శ్రద్ధతో కాకుండగా భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించారు, అయినా ఆయన లాభాన్ని పొందారు. అదే మనము నమ్మకంతో మనకున్నటువంటి విశ్వాసంతో శ్రద్ధతోటి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే మనం ఇంకా లాభాన్ని పొందగలం. కాబట్టి భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల గురించి శ్రవణం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకున్నటువంటి జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి కష్టాల నుంచి దూరం చేసి మనల్ని ఆధ్యాత్మిక శరీరాన్ని పొంది ఇలాంటి భౌతిక క్లేశాలు లేనటువంటి ధామానికి మనల్ని తీసుకువెళ్తుంది. అది అందుకు మనకి శ్రీమద్ భాగవతము, భగవంతుడి యొక్క లీలలతో కూడినటువంటి శ్రీమద్ భాగవతం యొక్క శ్రవణం అనేటువంటిది మనకు అవసరం. ఇంకా ఇలా మనము ఒకవేళ వినాలి అని అంటే భక్తుల యొక్క సాంగత్యంలో వినాలి, భక్తుల ముఖత వినాలి. కాబట్టి నువ్వు శుద్ధ భక్తుడి, మేమందరం కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మేమందరం కూడా ఒక సాంగత్యంలో మేము మీ యొక్క మీరు చెప్పబోయేటువంటి ఈ యొక్క గొప్ప భగవంతుడికి సంబంధించినటువంటి లీలలని శ్రవణం చేయాలి అని అనుకుంటున్నాం. ఎలా అంటే పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి, కానీ భక్తుల సాంగత్యంలో ఉంటే తక్షణమే మనము జన్మామృత్యు నుంచి విడుదల పొందే అంత విధంగా మన పాపాలు పోతాయి. అంటే పవిత్రమైనటువంటి నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు పోతాయేమో కానీ పాప ప్రవృత్తి పోదు. కానీ భక్తుల సాంగత్యంలో శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలని కనుక వింటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనము పాపాలను మాత్రమే కోల్పోము, పాప ప్రవృత్తిని కూడా కోల్పోతాం. ఆ విధంగా పవిత్రులమవుతాం. అంటే భక్తుల సాంగత్యం అనేటువంటిది పవిత్ర నది స్నానం కంటే కూడా గొప్పది. అలా అని పవిత్ర నదిని కించపరచడం కాదు, పవిత్ర నదికి ఉండాల్సినటువంటి గొప్పతనం పవిత్ర నదికి ఉంది, కానీ పవిత్ర భక్తుల సాంగత్యం తీసుకోకుండా పాప ప్రవృత్తిని కోల్పోము, మనము పాపాలను మాత్రమే కోల్పోతాము. అదే భక్తుల సాంగత్యంలో ఉంటే పాప ప్రవృత్తిని కూడా కోల్పోతాము, అప్పుడు మనకి ముక్తి అనేటువంటిది సాధ్యమవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, పాపాలు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అదే పాప ప్రవృత్తి అయిపోతే పాపాలే చెయ్యము, ప్రాయశ్చిత్తం కూడా అవసరం లేదు. అందుకని భగవంతుని గురించి ఎవరైనా సరే శుద్ధ భక్తుడి ద్వారా వినకుండా ఎవరైనా ఉండగలరా? ఎవ్వరూ ఉండలేరు. కాబట్టి కలి కల్మషాలన్నింటినీ తొలగించేటువంటి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ రూప గుణ లీలల యొక్క కీర్తన ఏదైతే ఉందో అది మాకు మీ నోటి ద్వారా వినాలి అని అనుకుంటున్నాము, ఆతృతతో ఉన్నాము అనేటువంటి విషయాన్ని సూత గోస్వామికి శౌనకాది ఋషులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత 17వ శ్లోకంలో నెక్స్ట్ ప్రశ్న అడుగుతున్నారు. ఎన్నో ప్రశ్న అండి ఇది? 4వ ప్రశ్న. 4వ ప్రశ్న, 4వ ప్రశ్న 17వ శ్లోకంలో ఏమడుగుతున్నారు అని అంటే పురుషావతారాల గురించి చెప్పండి అని అంటున్నారు. అంటే సమస్త సృష్టి కూడా నిర్వహింపబడడానికి అవసరమైనటువంటి భగవంతుడు ఏ విధంగా విస్తరించి ఈ సమస్త సృష్టిని కూడా సృష్టి లయ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకున్నారు. అంటే ఈ సృష్టి ఎలా వచ్చింది అనేటువంటి విషయం పురుషావతారాలు లేకుండా అది సాధ్యం కాదు. అంటే భగవంతుడే ఇంతకు ముందు శ్లోకంలో మనకి భగవంతుడు అనేటువంటి దానికి నిర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు ఏ విధంగా ఈ సృష్టిలోకి విస్తరించారు, పురుషావతారాల రూపంలో విస్తరించారు. సో ఆ పురుషావతారాల గురించి తెలియచేయండి అని అంటున్నారు. చూడండి 17వ శ్లోకంలో, ఆ దేవదేవుని కర్మలు అద్భుతములను దివ్యములను అయ్యున్నవి, మహాముని అయినటువంటి నారదుని వంటి వారు అట్టి దివ్య కర్మలను సదా కీర్తింతురు, కనుక ఆ భగవంతుడు వివిధ అవతారములలో కావించినటువంటి సాహస కృత్యములను శ్రవణాసక్తులమైనటువంటి మాకు కరుణతో వివరింపము. సాహస కృత్యములను అంటే ఇక్కడ పురుషావతారాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏ విధంగా ఈ భౌతిక సృష్టిని సృష్టిలోకి భగవంతుడు వచ్చారు అనేటువంటి విషయాలని భగవంతుడు యొక్క కీర్తనని నారదుడు చేస్తారు,
అదే కీర్తన్ని ఆయన పరంపరలో ఉన్నటువంటి మీరు మాకు నారదుడి ద్వారా వినేటువంటి ఇప్పుడు అవకాశం రాలేదు, మీ ద్వారా వినే అవకాశం వచ్చింది. మీ ద్వారా వింటే మనం ఇందాక చెప్పుకున్నాం ఎలాంటి డ్యామేజీ లేకుండా ఏ విధంగా అయితే పండు మన చేతిలోకి వస్తుందో, అలానే భగవంతుడి యొక్క మాట కూడా భగవంతుడికి సంబంధించినటువంటి విషయం కూడా ఎలాంటి డ్యామేజీ లేకుండా మీ ద్వారా వింటే నారదుడు ఏం చెప్పారో అదే మాకు తెలుస్తుంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ పురుషావతారాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఇక 18వ శ్లోకంలో 5వ ప్రశ్న వేస్తున్నారు లీలావతారాల గురించి. ఓ ధీమంతుడైనటువంటి సూత గోస్వామి, ఆ దేవదేవుని వివిధ అవతారముల యందలి దివ్య లీలలను మాకు వర్ణించి చెప్పు. పరమ నియామకుడైనటువంటి భగవానుని అట్టి మంగళకరములైనటువంటి సాహస కర్మలు లీలలు అతని ఆంతరంగిక శక్తితే నిర్వహించబడుచుండును. మనం ఏదో అనుకుంటాం, మామూలుగా భగవంతుడు అవతరించినప్పుడు మనందరిలాగానే కర్మలు చేస్తున్నారు అని మనం అనుకుంటాం, కానీ భగవంతుడి కర్మలు అలాంటివి కావు. భగవంతుడి కర్మలు దివ్యమైనటువంటివి, కాబట్టి ఆంతరంగిక శక్తితో నిర్వహింపబడేటువంటి కర్మలు అన్నమాట ఇవి. కాబట్టి ఇవి అంటే ఏమిటి అనంటే, మనకి మాయ యొక్క ప్రభావంతో మనం చేస్తాం, భగవంతుడికి మాయ యొక్క ప్రభావం ఉండదు, బహిరంగ శక్తి యొక్క ప్రభావం ఉండదు. మాయ అంటే బహిరంగ శక్తి, కానీ కృష్ణుడు చేసేటువంటి కర్మలు బహిరంగ శక్తి యొక్క ప్రభావంలో ఉండవు, ఆంతరంగిక శక్తి యొక్క ప్రభావంలో ఉంటాయి. కాబట్టి మాకు అలాంటి కర్మలు కావాలి, అవి దివ్యమైనటువంటి కర్మలు. ఆ కర్మలను వినడం వల్ల, ఆ లీలలను వినడం వల్ల మేము సంతృప్తి చెందుతాము, అవి మనల్ని ఉద్ధరిస్తాయి. అందుకనే 5వ ప్రశ్నగా భగవంతుడి యొక్క లీలావతారాల గురించి అడుగుతున్నారు. ఆయన చేసినటువంటి వివిధ అవతారాలలో వివిధ లీలలు చేశారు, కాబట్టి లీలావతారాల గురించి అడగడం అనేటువంటిది జరిగింది. సో ఇంకా ఇంకా వినాలి అనేటువంటి ఉత్సాహం అనేటువంటిది వాళ్ళలో ఉంది. భగవంతుడి యొక్క అవతారాలు 6 రకాలుగా ఉంటాయి. మొదటిది పురుషావతారాలు. పురుషావతారాల గురించి మనకు తెలుసు, ఎలా అంటే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మళ్ళీ మనం తర్వాత డీటెయిల్గా తెలుసుకుందాం. లీలావతారాలు రాముడు, నరసింహుడు, వామనుడు, ఇలా అనేక రకాల లీలలు చేయటం కోసం ఆయన అవతరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 3వది రెండవది గుణావతారాలు. భగవంతుడి యొక్క గుణావతారాలు అనంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క అధిపతిగా భగవంతుడు నియమించడం అనేటువంటిది జరిగింది, ఆయనే విస్తరించడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణావతారాలు, భగవంతుడి యొక్క గుణావతారాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిపతి, విష్ణువు సత్వగుణానికి అధిపతి, శివుడు తమో గుణానికి అధిపతి. దీని అర్థం వాళ్ళు ఆయా గుణాలలో ఉన్నారు అని కాదు, ఆ గుణాలకి అధిపతి అని అర్థం. సో ఇది గుణావతారాల గురించి వర్ణన. ఆ తర్వాత లీలావతారాలు, అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం లీలలు చేయడం కోసం భగవంతుడు అవతరిస్తారు. తర్వాత మన్వంతర అవతారాలు, ప్రతి మన్వంతరంలోనూ భగవంతుడు అవతరిస్తారు. తర్వాత యుగావతారాలు, ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. తర్వాత శక్తి ఆవేశ అవతారాలు. శక్తి ఆవేశ అవతారాలు అంటే ప్రథమహారాజు పాలనా శక్తిని కలిగి ఉన్నారు, అలానే పరశురాముడు సంహార శక్తిని కలిగి ఉన్నారు, తర్వాత వేదవ్యాసుడు శక్తి ఆవేశ అవతారం. ఆయనకి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే శాస్త్రాలన్నింటినీ కూడా రాయగలిగినటువంటి శక్తి ఉంది ఆయనకి. కాబట్టి ఈయనకి ఉన్నటువంటి ఈ శక్తి, ఇలా అనేక రకాలైనటువంటి శక్తులను తీసుకొని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా ఆయన ఆవిర్భవించాలి అనేటువంటిది ఆయన నిర్ణయించుకుంటారు. ఆ విధంగా ఇలా 6 రకాల అవతారాలు అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక సన్నివేశము అనేటువంటిది ఏర్పడింది. వినేటువంటి శ్రోతలు మంచి మూడులో ఉన్నారు. శ్రోతలు అడిగినటువంటి ప్రశ్నలు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించేటువంటి ప్రశ్నలై ఉన్నాయి. చెప్పేటువంటి వ్యక్తి శుద్ధ భక్తుడై ఉన్నాడు. చెప్పబోయేటువంటి విషయం కృష్ణ కథ అయి ఉంది. కాబట్టి ఇంతకు మించినటువంటి గొప్ప సన్నివేశం, గొప్ప విషయం ఇంకోటి ఉండదు. శ్రీమద్ భాగవతం ఆవిర్భవించడం కోసం, శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం కోసం ఈ విధంగా 5 ప్రశ్నలు అడిగిన తరువాత మళ్ళీ కొన్ని శ్లోకాలలో ఏం చెప్పారు అనంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క మానవాతీతమైనటువంటి కర్మల గురించి తెలియచేశారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు మానవాతీత కర్మలు చేశారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మానవాతీత కర్మలు అంటే ఇప్పుడు చూడండి, కృష్ణుడు బృందావనంలో యశోదతోటి, యశోదామాతతోటి బంధింపబడ్డారు.
ఒక సామాన్యమైనటువంటి మానవుడిలాగా. అదే కృష్ణుడు చిటికెల వేలి మీద గోవర్ధన గిరిని విత్తారు. ఇది మానవాతీత కర్మ. అంటే ఒక మానవుడి కర్మల్ని చేశారు, ఒక మానవుడు చేయలేనటువంటి కర్మల్ని కూడా చేశారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఇలాంటి మానవాతీతమైనటువంటి కర్మలు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలను వినాలి అనేటువంటిది మా యొక్క కోరిక అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియచేశారు. ఆ తరువాత సూత గోస్వామిని వాళ్ళు ఇంకొక విధంగా ఆయన్ని కీర్తించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అంటే, నువ్వు ఎలాంటి వాడివి అని అంటే, ఈ భవసముద్రాన్ని దాటించగల నావ యొక్క క్యాప్టెన్ లాంటి వాడివి నువ్వు. అంటే నావని నడిపేటువంటి డ్రైవర్, భవసముద్రంలో అనేటువంటి మహాసముద్రాన్ని దాటడం అనేటువంటిది సాధ్యం కాదు. దాన్ని నడిపేటువంటి నావికుడు ఎవరైతే ఉన్నారో ఆ నావికుడు చాలా మెలకువలు తెలిసినటువంటి వ్యక్తి అయి ఉన్నట్లయితే ఆయన ఆ నావని చాలా క్షేమంగా భవసముద్రాన్ని దాటించగలడు. అలాంటి భవసముద్రాన్ని దాటించగలిగినటువంటి నావ యొక్క నావికుడు నువ్వు అనేటువంటి విషయాన్ని ఆయన కీర్తిస్తూ మాకు ఈ విషయాలన్నీ తెలియచేయండి అంటూ చివరిగా ఒక ప్రశ్న వేయడం అనేటువంటి జరిగింది. అది 6వ ప్రశ్న. ఏమిటి అనంటే, శ్రీకృష్ణ భగవానుడు అంతర్హితమైన తరువాత ధర్మము ఎవరి ఆశ్రయంలో ఉంది? ధర్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎవరిని ఆశ్రయించింది? అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు ధర్మం ఉంది, ధర్మ సంస్థాపన కోసమే ఆయన వచ్చారు. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అయిపోయారు, మనప్పుడు ధర్మం పరిస్థితి ఏమైపోయింది? ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది అనేటువంటి విషయాన్ని 6వ ప్రశ్నగా స్వామిని సౌనకాది ఋషులు ప్రశ్నించారు. సో ఇంతటితోటి ఈ అధ్యాయం ముగుస్తుంది. 2వ అధ్యాయంలో సూత గోస్వామి మాట్లాడుతూ 2, 3 అంటే 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా సూత గోస్వామి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇక్కడతోటి ముగిద్దాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ ప్రభువా.